చూద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం నాగార్జున సాగర్ గురించి వెళ్దాం. రామచంద్రారెడ్డి గారు ఏమనుకుంటున్నారు? జానారెడ్డి గారు ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా ఈ రోజు వరకు కూడా గత 7.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేలేరినటువంటి అంశాల విషయంలో కానివ్వండి, నాగార్జున కాన్స్టిట్యూన్సీ విషయము కావచ్చు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లందరూ ఒక కన్ఫ్యూజన్కి వచ్చినటువంటి సందర్భం ఉంది. కాకపోతే అధికార దాహం, అధికారం ఉండి అధికార దాహంతో అధికార బలాన్ని ఉపయోగించుకుంటూ అంగబలాన్ని అండ్ ఆర్థిక బలాన్ని ఉపయోగించుకుంటూ అంటే ఇంతకంటే ఎక్కువ అవినీతి చేయలేము అన్నటువంటి చందన తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు అక్కడ ఎన్నికల్ని కల్మషం చేస్తున్నాయి, కలుషితం చేస్తున్నాయి, విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి అక్కడ జానారెడ్డి గారిని ఓడగొట్టాలని. కాకపోతే ప్రజలందరూ మాత్రం ఖచ్చితంగా ఒక కన్క్లూజన్ లో ఉన్నారు, సరే వీళ్ళు ఎంత అవినీతి కార్యక్రమాలు చేసినా కానీ మనం ఇక్కడ మనం మాత్రము విశ్వాసాన్ని కోల్పోకుండా మనము ముందుకు పోవాలి, జానారెడ్డి గారికి అఖండ విజయాన్ని సాధించి పెట్టాలన్నటువంటి కృషితోని స్వచ్ఛందంగా ఎవరికి వారు కూడా పనిచేస్తున్నారు. సరే ఈ క్రమంలో రకరకాలుగా ఒక పబ్లిక్ యొక్క మైండ్ సెట్ ని ఆసరా తీసుకొని పబ్లిక్ ది షార్ట్ మెమరీ అని చెప్పేసి దొంగ దాని వ్యక్తిని కూడా దొంగ దొంగ అని 10 సార్లు అంటే దొంగ అవుతాడు అన్నటువంటి ఒక విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సమితి జానారెడ్డి గారు ఏం చేయలేదు అని చెప్పేసి అంశాలను పలుసార్లు ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో మేము కాంగ్రెస్ శ్రేణులము చాలా పలు సందర్భాల్లో కూడా ఛాలెంజ్ చేసినాం, మీరు నిజంగానే విశ్వసనీయత ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, ఒక మీడియా మిత్రుని కూడా తీసుకుపోదాం, జానారెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, ఆయన ఈ రోజు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీకి నాటి చెలకుర్తి కాన్స్టిట్యున్సీకి ఏ విధమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసి రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సాధించి పెట్టాడు అవన్నిటిని కూడా చూపిస్తామంటే దానికి కూడా స్వీకరించరు, దానికి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అక్కడ ఉన్నాయి వాస్తవాలు, జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా వారి జానారెడ్డి గారిని ఎవరికి వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు, జానారెడ్డి గారు మా నాయకుడు అనే కాదు ప్రజల నాయకుడు, నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ ప్రజల మనిషి, వాళ్ళ బంధువు హితుడు సన్నిహితుడు అన్ని కూడా మాకంటే ఎక్కువ సంబంధాలున్నాయి కాబట్టి వాళ్ళ మనిషిని వాళ్ళు గెలిపించుకుంటారు, అందులో ఆశ్చర్యం ఏమాత్రం కూడా లేదు. సాయి గారు రైట్. దేవేంద్ర గారు ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి చూస్తామంటే ఒక బై ఎలక్షన్, 7 ఏళ్ల పాటు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, అట్లాగే 7 టర్ములు పరిపాలించిన అని చెప్పుకుంటున్నటువంటి పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు. ఈరోజు నిజంగా పెద్దలు 7 టర్ములు పరిపాలిస్తే మరి ఈ రోజుకు కూడా ఎందుకు ఇంకా ఓట్లు అడుక్కోవాలి, నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పుకోవాల్సిన పరిస్థితి జానారెడ్డి గారికి వచ్చిందంటే చాలా బాధ అనిపిస్తుంది వాస్తవంగా. అంటే ఒక ఏమంటారు, ఒక టవర్ పొలిటీషియన్ తెలంగాణలో అని చెప్పుకుంటున్నటువంటి ఒక పెద్ద నాయకుడు ఈరోజు ఇంకా కూడా అంటే నిజంగా ఆ రోజు ఆయన పరిపాలించితే ఈరోజు ఇంట్లో కూర్చుంటే గెలిచే పరిస్థితి ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే 7 ఏళ్ల పాటు వీళ్ళు నిజంగా అద్భుతంగా పరిపాలించినామని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఏదైతే చెప్తా ఉన్నారో, ఈయన పరిపాలన మొత్తం ప్రగతి భవన్ నుంచే జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం. సెక్రటరేట్ బోర్డు లేకపోతే ఇంకెక్కడ ప్రజల సమస్యల కోసం గల్లీలకు పోయే పరిస్థితి లేదు. ఇలా ప్రగతి భవన్లో కూర్చొని ఈరోజు మానిటర్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ గల్లీలకు అంటే సాగర్ లాంటి నియోజకవర్గం బై ఎలక్షన్లకు ఈరోజు 2 సభలు పెట్టిండంటేనే రెండో సభ రోజే ఆయన ఓటమి మనం చూసినాం, చాలా క్లియర్గా కనపడ్డది. అక్కడ ప్రజలు కూడా ఎవరు వచ్చిండ్రు, కేసీఆర్ కంటే ముందే ప్రజలు వెళ్ళిపోయినరు మనం చాలా స్పష్టంగా అన్ని విజువల్స్లో చూసినాము, చాలా క్లియర్గా జనాలు వచ్చిన వాళ్ళు అందరూ అప్పటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయన మాటలు విని 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 ఆ బోర్ కొట్టేసినాయి. అంటే ఇక చిడతల రామాయణం అంటాం కదా, జనరల్గా గ్రామాలలో ఎక్కువ వాడుతుంటారు అనమాట, సేమ్ అదే టైప్లో చిడతల రామాయణం కొడతా ఉంటే అదే మాటలు అదే కథ, కానీ పని లేదు. ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ కేసీఆర్ గారు కాన్ఫిడెంట్గా ప్రగతి భవన్లో కూర్చొని ఈరోజు మానిటర్ చేసి గెలవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ బై ఎలక్షన్ అనివార్యమైనటువంటి ఈ బై ఎలక్షన్కి కేసీఆర్ గారు ఇంత కాళ్ళకు బలపాలు కట్టుకొని ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క గ్రామం అప్పచెప్పి, ఒక మంత్రికి ఒక మండలం అప్పచెప్పి, ఈరోజు కోట్ల రూపాయలండి, కోట్ల రూపాయలు సాయి గారు దాదాపు నాకు తెలిసి అంటే ఒక 70-80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టారు అనేది ప్రజలే చెప్తా ఉన్నారు. ఈరోజు ఇంత దారుణంగా ఎందుకు మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మీ అధికారాన్ని ఎందుకు ఇంత వాడుకోవాల్సి వస్తుంది? నిజంగా మీ పరిపాలన సుభిక్షంగా ఉంటే మీరు ప్రగతి భవన్లో కూర్చొని మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి మీకు ఉంటుంది. ఈరోజు మీరు ఎందుకు ఈరోజు 2 సభలు పెట్టాల్సిన అవసరం ఉందా?
రెండు సభలు పెట్టిందంటేనే ముఖ్యమంత్రి గారిలో ఆ విశ్వసనీయత లేదనేది మనకి ఇలా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా పోయి ఇలా మామూలుగా ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రంలో మనం బడ్జెట్ కేటాయిస్తాం, కానీ సభలకు పోయి ఆయన బడ్జెట్ కేటాయిస్తున్నాడు గ్రామాలకి ఇంత మండలాలకి ఇంత అంటేనే ఆయన పరిపాలన దక్షత, ఆయన పరిపాలన యొక్క సౌలభ్యం ఎట్లుంది అనేది ఇవాళ ప్రజలకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఇలా చెప్తున్నాడే తప్ప పరిపాలన ఎక్కడ లేదు. ఇదేమన్నంటే ఇది టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇది త్వరలో రాష్ట్ర సమితి. ఈరు ఏదైనా చూడండి, ఏ పథకమైనా కానివ్వండి లేకపోతే ఏ విషయమైనా కానివ్వండి, ఏదైనా త్వరలో త్వరలో అంటారు కాబట్టి ఇప్పటివరకు జరిగింది ఏం లేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనరల్ సెగ్మెంట్ అయినప్పటికీ కూడా ఒక ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ని తీసుకొచ్చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎవరికి కూడా అంటే ఒక కులానికో ఒక మతానికో ఆపాదించేటటువంటి పార్టీ కాదు అని ఒక మంచి యువకుడు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ రవికుమార్ గారికి అక్కడ మనం టికెట్ ఇచ్చాం. ఎందుకంటే మనం చూసాం దుబ్బాక ఎలక్షన్లో ఒక వెలమ సామాజిక వర్గానికి ఇచ్చాం, ఇక్కడ రెండు ఎమ్మెల్సీల్లో కూడా ఒకటి రెడ్డికి ఇచ్చాం, ఒకటి బ్రాహ్మణుడికి ఇచ్చాం. సో ఇక్కడ ఒక ట్రైబ్ ఒక మంచి వ్యక్తికి ఇవాళ సాగర్లో ఇచ్చాం. కానీ నిజంగా బండి సంజయ్ గారు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అధ్యక్షుడికి ఇవాళ ఒక వ్యక్తికి ఒక యంగ్స్టర్కి ఇవాళ టికెట్ ఇచ్చినాడంటే జస్ట్ ఇమాజిన్. ఇవాళ గెలుపోటములు ఇన్మెటీరియల్ సాయి గారు, గెలుపులు ఓటములు ఇవన్నీ వస్తుంటే పోతుంటే నేషనల్ పార్టీ మాది, ఈరోజు మేము ఏదో ఇది ఒకటి గెలిస్తే గవర్నమెంట్ నిలబడుతుంది, ఇదైతే ఈ ఒకటి ఓడిపోతే మేము గవర్నమెంట్ పడిపోతున్నామను, లేకపోతే మేము ఇంతకుముందు 10 టర్ములు ఒక 5 టర్ములు పరిపాలించినాం, మా విశ్వసనీయత గొప్పగా ఉండే, ఈరోజు మేము ఏదో కోల్పోతున్నామని కాదు. కానీ రాజకీయాలలో ఒక విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఆ విశ్వసనీయతను కోల్పోయినటువంటి ఈ తుగ్లక్ రాష్ట్ర సమితిని చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే చాలామంది ఇవాళ తెలంగాణ ఎందుకు వచ్చిందనే ఆలోచనలు పడినటువంటి ఇవాళ మేధావి వర్గం కావచ్చు, ఉద్యోగులు, విద్యార్థులు అయితే అసలు వాళ్ళ బాధలు చెప్పే తీరలేదు. అసలు ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ఈ దుర్మార్గ పరిపాలన చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, ఎన్ని డబ్బులు ఎంత మద్యం పంచినా ఎంత అధికార దుర్వినియోగం చేసినా కూడా ఓటు వేయాల్సిన వ్యక్తికే ఓటేస్తారు తప్ప వీళ్ళు కళ్ళు కనాల్సినటువంటి అవసరం లేదు. మెజార్టీ కోసమే పనిచేస్తున్నామని చెప్పి నిన్న చాలా ఇది చేస్తా ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నా, ఇలా వాళ్ళ పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి వాళ్ళ అబ్బాయిని పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ను కూడా కాన్స్టిట్యూన్సీలోకి రానియకూడదు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంత అసమర్థుడని కేసీఆరే నిరూపిస్తున్నాడు ఇక్కడ. అంటే కేటీఆర్ ఈజ్ అన్ఫిట్ ఫర్ హిస్ పోర్ట్ఫోలియో అని. ఇవాళ కనీసం కేటీఆర్ని కాన్స్టిట్యూన్సీలో తిప్పే పరిస్థితి లేదు. ఇలా కేసీఆర్ అంతా తానై ఒక ముఖ్యమంత్రిగా ఒక బై ఎలక్షన్కి సఫిషియంట్ మెజార్టీ ఉండి గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి ఈ వ్యక్తికి ఈరోజు ఈ బై ఎలక్షన్ ఇంత ఛాలెంజింగ్గా తీసుకొని ఇవాళ దేన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు, దేనికి సంకేతం ఇద్దామనుకుంటున్నారు, అసలు ఈ బై ఎలక్షన్ ద్వారా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఎంత డబ్బైనా పెడుతుంది, ఎంత మద్యమైనా పెడుతుంది, టీఆర్ఎస్ పార్టీ ఎన్ని హత్యలైనా చేస్తుంది, ఏది ఏమైనా చేసి అధికారంలోకి వస్తాం, ఏది ఏమైనా చేసి గెలుస్తాం, జో జీతా ఓయి సికిందర్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఈ సందేశం ఇద్దాం అనుకుంటున్నారా కేసీఆర్ గారు? ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. సాయి ఒక మాట చెప్పండి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? డిపాజిట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందా, లేదా ఏమైనా సెకండా, ఏ కాన్సెప్ట్లో ఉంది బీజేపీ? సాయి గారు, వీఆర్ వెరీ ప్రౌడ్ యాక్చువల్గా. డిపాజిట్లు పోతాయా వస్తాయా కాదు, మేము ఆ రోజు మా అభ్యర్థి ఇప్పుడు సారు రామచంద్రారెడ్డి అని చెప్పినట్లు మా అభ్యర్థి ఇంతకుముందు 5 టర్ములు పరిపాలించు 7 టర్ములు పరిపాలించిన అభ్యర్థి కాదు. రెండో విషయం ఏంటంటే మేము అధికారంలో ఉన్న వాళ్ళము కాదు. సో అంతకుముందు ఏమైనా పరిపాలించి ఏదో ఈడ లాస్ అవుతున్నాం అనేది కాదు. ఏమీ లేని చోట కూడా ఈరోజు మేము మా క్యాడర్లో ఒక జోష్ నింపగలిగినాం. ఈరోజు వేల మంది కార్యకర్తలు వచ్చి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని నెలకొల్పినటువంటి బండి సంజయ్ గారి నాయకత్వం మీద ఒక అద్భుతమైనటువంటి నమ్మకం ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ డెమోక్రసీ. ఈరోజు మేము డిపాజిట్లు ఎందుకండి, బాగా చెప్తాం, మేము గెలుస్తామనే చెప్తా ఉన్నాం, దీనిలో ఏమాత్రం డౌట్ లేదు. అంటే మాకు ఈరోజు ఒక 10,000 పడ్డే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 లాక్, ఇవాళ మాకు 50,000 పడ్డే దట్ ఈజ్ ఈక్వల్ టు 5 లాక్స్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఏదో వాళ్ళలాగా మేము అధికారంలో, సరే సార్, చిన్న డౌట్, వాళ్ళలాగా మేము ఏదో అధికారంలో ఉన్నాం కదా అని.